ఆ నేతలు ముగ్గురు ముగ్గురే కానీ ఆ ముగ్గురు కలవరు ఎందుకని ఇదే ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ వారు ముగ్గురు బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలే అయితే ఒకరికొకరికి అంతగా పోసగదు కాంగ్రెస్ లో రోజూ తిట్టుకునే నాయకులే ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చారు కానీ క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే కాషాయ పార్టీకి ఇదేం సమస్య అనే చర్చ జరుగుతోంది తెలంగాణ కమలంలో కీలక నేతలు ముగ్గురు ఒకే జిల్లాలో పోటీ చేస్తున్న వారి మధ్య ఐక్యత లేకపోతే కేడర్కు ఎటువంటి సంకేతాలు వెళ్తాయి అసలు వారు ముగ్గురు ఎవరు వారి కథేంటో ఇప్పుడు చూద్దాం కమలం పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు ఇక కేసీఆర్ ను ఎదిరించి బీజేపీలో కీలక పాత్రధారిగా మారిన ఈటల రాజేందర్ మళ్ళీ హుజరాబాద్లో పోటీ చేస్తున్నారు వీరు ముగ్గురు ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో కీలక నేతలే కానీ వీరి మధ్య సత్సంబంధాలు పెద్దగా లేవనే విషయమై పెద్ద చర్చ జరుగుతోంది కాస్తో కూస్తో ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ మధ్య అంతో ఇంతో సంబంధాలు ఉన్నాయి అయితే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్కి తన సహచర నాయకులు అరవింద్ ఈటలతో సరైన సంబంధాలు లేవన్నది పార్టీలో అందరికీ తెలిసింది ఈటల కమల దళంలోకి వచ్చాకే బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష పదవి దూరమైందనే టాక్ బలంగా ఉంది దాంతో పాటే ఇరువురు ఒకరి విషయంలో మరొకరు పరస్పరం గతంలో చేసుకున్న కామెంట్స్ తెలంగాణ బీజేపీలో అగ్గి రాజేశాయి ఇప్పుడు ఎడమకం పెడమకం అన్నట్టుగా ఈ ఇద్దరు నేతలు తయారయ్యారు అటు అరవింద్ విషయంలోనూ సంజయ్ది అంటి ముట్టనట్టి వ్యవహారమే గతంలో సీఎం కేసీఆర్ తనయ్య కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తన సహచర ఎంపీగా ఉన్న అరవిందే ఖండించటంతో మొదలైన చిచ్చు ఇద్దరి మధ్య ఇంకా రగులుతూనే ఉంది ముగ్గురు కీలక నేతలే బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారే కావటం విశేషం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న కమలనాథుల ధీమా ఒకవైపు అసలు సీట్ల విషయంలో సింగిల్ డిజిట్ దాటుతుందా అన్న సర్వేలు సందేహాలు మరొకవైపు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ సర్వేలు చర్చలను పక్కన పెడితే బీజేపీ నిజంగానే తెలంగాణలో అధికారంలోకి వస్తే గనుక బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఒక బహిరంగ సభలోనే ప్రకటించడంతో ఇప్పుడు ఈ ముగ్గురు మరోసారి చర్చల్లోకి వచ్చారు ఈ ముగ్గురు బీసీ నేతలు సీఎం కావటానికి తనకు పూర్తి అర్హతలు ఉన్నాయనుకుని ఎవరికి వారు భావించే వీలున్నందున ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు ఏమాత్రం తగ్గదని ఇంకా కొనసాగుతుందనే అభిప్రాయాలే కాషాయ పార్టీలో వ్యక్తమవుతున్నాయి లీడర్ అంటే తాను నడిచే దారిలో తన వెంట ఉన్న వారందరినీ నడిపించాలే గాని తన దారిలో నడిస్తే ఏమవుతుందో అన్న సందేహాలను క్యాడర్లో తీసుకురావటం అంటే ఆ నాయకుడు రైట్ డైరెక్షన్లో నడవలేదనే సంకేతాలు పంపటమే క్యాడర్ను వెంట నడిపించుకోలేని నాయకుడికి ఎదుగుదల ఉండదనేది టాక్ ఈ క్రమంలో ఈ ముగ్గురు కీలక నేతలు ఒకరికొకరు కలవకుండా విభేదాలు పరిష్కరించుకోకుండా నేనే ఎక్కువని ఆధిపత్య ధోరణితో సాగుతుంటే తమ కేడర్కు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి ఒక బండి సంజయ్ ఒక ధర్మపురి అరవింద్ మరో ఈటల రాజేందరే కాదు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ చాలా మంది నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య ధోరణుల వల్ల పార్టీకి నష్టమే అదే సమయంలో వారికి వ్యక్తిగతంగా కూడా నష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బీసీల్లో ఐక్యత ఉండదనేది నానుడి ఈ నాయకులు కూడా ఒకరంటే ఒకరికి పడకపోవటంతో ఇతర వర్గాల మధ్య చులకనవుతారని వారు ముగ్గురు నేతలు కలవాలని జిల్లా పార్టీ కేడర్ కోరుకుంటోంది.